करोना महम्मारी విస్తరిస్తున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం గొట్టిపాడు గ్రామ ప్రజలకు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ రత్నశ్రీ కరోనాపై పలు సూచనలు చేశారు. కోవిడ్ 19 నుంచి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని, ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే వ్యాధి కాబట్టి సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు శానిటైజర్లు తప్పనిసరిగా వాడాలి అని ఆమె అన్నారు. గైనిక్ మరియు డయాబెటిక్ పేషెంట్లకు ఓపీ చూస్తున్నాము అని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హోమ్ టు మెడిసిన్ గురించి తెలియజేశారు. ఈరోజు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ మనందరికీ తెలిసిందే. సో మనమందరం వింటున్న ఒకటే ఒక మాట ఏంటి, కోవిడ్ 19 గురించి వింటున్నాము. సో ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, గొట్టిపాడు ప్రజలకి అండ్ పత్తిపాడు మొత్తం నియోజకవర్గానికి కోవిడ్ ఉన్నటువంటి సమయంలో మన కలెక్టర్ గారు చెప్పినట్లుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవేంటి అంటే, మనం సాధ్యమైనంత వరకు ఇంట్లో నుండి బయటకు రావద్దు. దట్ ఈస్ ఏమంటామంటే దాన్ని హోమ్ ఐసోలేషన్ అంటాము. అండ్ ఒకవేళ మీరు కనుక బయటికి వస్తే మాస్కులు ధరించడం కానీ అలాంటివి చేయాలి. అండ్ సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. సోషల్ డిస్టెన్స్ అంటే ఒక మనిషికి కనీసం 1 మీటర్ నుండి 2 మీటర్ల దూరం అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎవరైనా తుమ్మినా దగ్గినా మీ చేయి ఇట్లా పెట్టుకోకుండా ఇలా అడ్డు పెట్టుకొని మీరు దగ్గడం కానీ తుమ్మడం కానీ చేయాలన్నమాట. సో అండ్ మళ్ళీ మీరు ఇంటికి వచ్చినప్పుడు మీరు ఏ వస్తువు తాకడానికి లేదు. మీ చేతులు శుభ్రంగా కనీసం ఒక 5-10 సెకండ్స్ అయినా మీ సబ్బుతో కడుక్కొని, మీ టీవీలో కానీ ఏ మీడియాలో కానీ చెప్తున్న విధంగా 6 స్టెప్స్ క్లీనింగ్ స్టెప్స్ అనేవి మీరు పాటించాలి. ఏవి 6 చేతులు కడుకునేటువంటి స్టెప్స్ అనేవి మీరు శుభ్రంగా పాటించి మాత్రమే మీరు ఇంటిలోకి ఎంటర్ అవ్వడం కానీ చేయాలి. ఇంట్లో ఏ పని చేస్తున్నా కూడా మీరు అవి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా ఈ కోవిడ్ గురించి ఎందుకు ఇంత జాగ్రత్తలు చెప్తున్నారు అంటే, అది రెస్పిరేటరీ గాలి ద్వారా వ్యాపించేటువంటి వ్యాధి. అండ్ మనం తుమ్ముతున్నటువంటి వచ్చిన తుంపర్ల వల్ల ఒకటి నుండి ఒకళ్ళకి వ్యాప్తి చెందుతుంది. అది ఆల్రెడీ ఒక జంతువుల నుండి మానవులకి రావడం జరిగింది. సో మానవుల నుండి మానవులకి ఇట్లా తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీన్ని ఎలా కనుక్కోవడం? దీని యొక్క లక్షణాలు ఏంటంటే, డ్రై కాఫ్ ఉంటుంది, అంటే పొడి దగ్గు ఉంటుంది, అండ్ జలుబు ఉంటుంది, తుమ్ములు ఉంటాయి, ఆ తర్వాత జ్వరం రావడం జరుగుతుంది, తర్వాత శ్వాస తీసుకోవడం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది, చాలా బలవంతంగా శ్వాస తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఇదంతా కూడా ఒక 1 వీక్ గ్యాప్ లోనే వితిన్ 14 డేస్, దాని యొక్క కోవిడ్ యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే అది ఇన్ఫెక్షన్ వచ్చినప్పటి నుండి అది సింప్టమ్స్ ప్రొడ్యూస్ చేసేంత వరకు ఉన్నటువంటి ఆ డిస్టెన్స్ ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాము. ఇంక్యుబేషన్ పీరియడ్ లోనే ఇవన్నీ జరుగుతాయి. సో ఇంక్యుబేషన్ పీరియడ్ లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికి మనం వెళ్ళడానికి కుదరదు. అండ్ వెళ్ళినట్లయితే అది ఇన్ఫెక్షన్ మనం ఇంకొకరికి ట్రాన్స్మిట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇంక్యుబేషన్ పీరియడ్ టైంలో ఖచ్చితంగా ఎవరెవరికైతే ఇట్లా వైద్యాధికారులు కానీ వైద్య కార్యకర్తలు కానీ చెప్పినారో, ఆ వాళ్ళందరూ కూడా మీ మీ ఇళ్లలో సేఫ్ గా ఉండండి. అంతేకాని బయటకు వచ్చేసి మిగతా వాళ్ళకి స్ప్రెడ్ చేయొద్దు. అండ్ వేరే ఊర్ల నుండి ఇక్కడికి రావడం అనేటువంటి థాట్ అనేది మానుకోవడం మంచిది. వేరే ఊర్లకి ఇంటికి రావద్దు. ఎక్కడైనా సరే ఇళ్లలోనే ఉండండి. ఎందుకంటే మీరు వచ్చినారంటే పక్కన ఊరి నుండి ఇన్ఫెక్షన్ మన ఊరికి కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వేరే ఊరి నుండి రావకుండా ఉండేటువంటి జాగ్రత్తలు మన డిస్టిక్ లెవెల్లో అండ్ మండల్ లెవెల్లో కూడా అందరూ పోలీస్ అధికారులు అందరూ కూడా తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి సహకరించండి. ఒకసారి ఈ వ్యాధి వచ్చిన తర్వాత, మనం ఈ లక్షణాలు బయటపడిన తర్వాత మన ఆరోగ్య కార్యకర్తలు కానీ మిమ్మల్ని గమనించడం జరుగుతుంది. మీ పేరు మీ డీటెయిల్స్ అనేది ఒక MSS యాప్ అనేది మన ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయడం జరిగింది. దాంట్లోకి ఈ పేర్లవే ఎంటర్ చేయడం జరుగుతుంది. ఆ MSS యాప్ ద్వారా మిమ్మల్ని మేము కనుక్కొని మీకు పరీక్షలు చేసి, ఆ పరీక్షలు ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళని ఐసోలేషన్ సెంటర్స్ కి, లైక్ మన దగ్గర ఉన్నటువంటి కాటూరికి GGH కి, లేకపోతే IDH కి, మనం NRI కి పంపించడం జరుగుతుంది. గుంటూరులో ఉన్నటువంటి పేషెంట్స్ ని, పాజిటివ్ పేషెంట్స్ ని. సో వీళ్ళకి అక్కడ ట్రీట్ చేసిన తర్వాత రెండు సార్లు వాళ్ళకి ర్యాపిడ్ టెస్ట్, రెండుసార్లు DNA PCR, RNA PCR కన్ఫర్మేషన్ చేసిన తర్వాత మనము పేషెంట్ ని డిశ్చార్జ్ చేయడం అనేది జరుగుతుందండి. దాన్ని VRDL టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది, అది కన్ఫర్మేషన్ టెస్ట్. ఆ VRDL టెస్ట్ ఒకసారి పేషెంట్ వెళ్ళి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత అతని గురించి మీరు మళ్ళీ సోషల్ గా భయపడాల్సిన అవసరం లేదు. అతను మళ్ళీ మనకు ట్రాన్స్మిట్ చేస్తాడు అన్నటువంటి భయం అవసరం లేదు. మనం ఆ సోషల్ స్టిగ్మాని దూరం చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే ఈ కరోనా వ్యాధి దగ్గర నుండి మనం
ప్రివెన్షన్ చేయొచ్చు, అంటే కరోనా వ్యాధి మన దగ్గరకు రాకుండా చేయొచ్చు. కాబట్టి ఈ సోషల్ స్టిగ్మా వాళ్ళకి వచ్చిందేమో, మాకు కూడా వస్తుందేమో అన్న భయం లేకుండా మీ సోషల్ డిస్టెన్స్, మీ క్లీన్లీనెస్ మెయింటైన్ చేసుకుంటూ ఉండండి. ఇండివిజువల్ ఇమ్యూనిటీని బట్టి ఆ డిసీజ్ మనము ఎదుర్కోవడం జరుగుతుంది. మనలో ఎంత ఇమ్యూన్ పవర్ అనేది ఉందో ఆ శక్తిని బట్టి మనం ఆ వైరస్ ని తట్టుకునేటువంటి ఇది ఉంటుంది కదా. ప్రతిపాడు వచ్చేటప్పటికి కొంచెం గ్రీన్ జోన్ లో ఉంది అంటున్నారు. ఇప్పుడు మా ప్రతిపాడు మండలం ప్రజల గురించి మీరేం చెప్పారు? ప్రతిపాడు మండలము ఇంకా గ్రీన్ జోన్ లోనే ఉండాలి అంటే గ్రీన్ జోన్ రెడ్ జోన్ లో ఉండేటువంటి ఏ రెడ్ జోన్ నుండైనా కూడా వెహికల్స్ కానీ జనాలు కానీ వచ్చి మీ ఇళ్లలో ఉండడానికి కుదరదు, మీ ఇళ్లలో స్టే చేయడానికి కుదరదు. వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము వాళ్ళని తీసుకెళ్లి క్వారంటైన్ సెంటర్స్ లో పెట్టడం కానీ వేరే ఊరికి వాళ్ళని షిఫ్ట్ చేయడం కానీ జరుగుతుంది. అంతేకాని రెడ్ జోన్స్ నుండి రెడ్ జోన్ మండలాల నుంచి కానీ డిస్ట్రిక్ట్స్ నుండి డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ వెహికల్స్ కానీ డిస్ట్రిక్ట్ టు మండల్ టు మండల్ ట్రాన్స్మిషన్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది కలెక్టర్ గారు. అండ్ అవి మన ఎస్ఐ గారు కూడా ఫాలో అవడం జరుగుతుంది. సో దానికి మీరు సహకరించాలి. నిల్వ చేయడానికి కుదరదు. ఒకసారి అవసరమైన వస్తువులన్నీ ఒకేసారి కొనుక్కోవడం జరుగుతుంది. కాబట్టి ఈ మార్కెట్ నుండి వచ్చేవాళ్ళు, కూరగాయలు తీసుకుని వచ్చేవాళ్ళు కానీ ఆ సెల్లర్స్ కానీ అమ్మేవాళ్ళు కానీ ఎక్కువ తిరగడానికి ఉండదు. ఉన్నా కూడా వాళ్ళు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అండ్ నెంబర్ ఆఫ్ పీపుల్ తగ్గించడం జరుగుతుంది అనమాట. ఇంతకు ముందు 2 or 3 వచ్చేవాళ్ళు ఇప్పుడు ఒక్కళ్ళే వచ్చి అమ్మడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు అమ్మే వాళ్ళైనా కొనే వాళ్ళైనా మాస్కులు కంపల్సరీ వేసుకోవాలి, చేతికి గ్లౌజెస్ కూడా వేసుకోవాలి. వాటిని కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ముందు ముందు రోజుల్లో. సో అవి ఈ ప్రికాషన్స్ కంపల్సరీగా ఆల్రెడీ ఇస్తున్నారు. అవి మీరు ప్రికాషన్స్ తీసుకొని సెల్ చేయడం కానీ మీరు అక్కడ నుండి తీసుకెళ్ళడం కానీ చేయాలన్నమాట. ఇలా మనం ఇళ్లలో నుండి బయటకు రావద్దని చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు రెగ్యులర్ గా హైపర్టెన్షన్, డయాబెటీస్ కానీ జలుబు కానీ తుమ్ములు కానీ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాన్ని మన ప్రభుత్వం గమనించి మన ముఖ్యమంత్రి గారు దానికి టెలిమెడిసిన్ ద్వారా మందులు తీసుకునేటువంటి సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. అది ఒక 3 డేస్ బ్యాక్ లాంచ్ చేయడం జరిగింది. అన్ని మండలాలకి కొన్ని పాస్వర్డ్స్ ఇవ్వడం జరిగింది. సో దాని ద్వారా మీ దగ్గరికి మెడిసిన్ తీసుకొని రావడం జరుగుతుంది. మన వాలంటీర్స్ కానీ ఆశా కానీ లేకపోతే దేనిం కానీ మీరు ఎవరికైతే ఫోన్ చేస్తారో వాళ్ళు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ బట్టి మీకు వస్తుంది. దీనికి మీరు కాల్ చేసినటువంటి నెంబర్ ఏంటంటే 144-10 అనేటువంటి టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఒక డాక్టర్ గారు మాట్లాడి దానికి కావాల్సిన ప్రిస్క్రిప్షన్ అనేది మీకు ఇస్తారు. ఆ ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉన్నది మీ దగ్గరలో ఉన్నటువంటి పిహెచ్ దగ్గర నుండి మీకు వచ్చి డోర్ స్టెప్కి డెలివరీ చేయడం జరుగుతుంది. సో అది గమనించండి అందరూ. థ్యాంక్ యూ.